హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ షర్మిలతో ఆర్కే ఓపెన్ హార్ట్ ఓ సంచలనమేనా గడిచిన కొద్ది కాలంగా మీడియా వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారిన ఆంధ్రజ్యోతి ఆర్కే ఓపెన్ హార్ట్ సీజన్ త్రీ మళ్ళీ షురూ కానుంది మిగిలిన రెండు సీజన్లకు భిన్నంగా తాజా సీజన్ ఆరంభంలోనే తెలంగాణ రాజకీయ సంచలనంగా మారిన షర్మిలతో ఇంటర్వ్యూ చేపట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వైఎస్ కుటుంబానికి ఆంధ్రజ్యోతికి మధ్యనున్న పంచాయతీ తెలుగు రాష్ట్రాల్లోని చిన్న పిల్లాడికి కూడా తెలిసిందే అలాంటిది తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ఆర్కే నిర్వహించే ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో ఇంటర్వ్యూ కోసం షర్మిల ముందుకు రావడం దానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలై సంచలనంగా మారింది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన రెండున్నర నిమిషాలకు పైగా టీజర్లో పలు అంశాలు ప్రస్తావించడమే కాదు మొత్తం ఇంటర్వ్యూ మీద మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది మిమ్మల్ని ఇంటిలో అందరూ షమ్మి అంటారు కదా నేను షర్మిల అని పిలవాలా షమ్మి అని పిలవాలా అన్న ఆర్కే మాటకు బదిలిచ్చిన షర్మిల మీ అన్నా నాకంటే చిన్నదానివే కదా షమ్ము అంటానన్న ఆర్కే మాటతో పాటు సోదరుడు జగన్తో ఉన్న తేడాల మీద కూడా అడిగిన వైనం టేజర్లో కనిపిస్తుంది సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్న అనడం బాధ కలిగిందన్న మాటతో పాటు జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం అవసరమైనప్పుడల్లా అడిగిందల్లా శక్తికి మించి చేశానని షర్మిల చెప్పడం చూస్తే ఈ పూర్తి ఇంటర్వ్యూ సంచలన అంశాలతో నిండి ఉంటాయన్నది అర్థం కాక మానదు జగన్కు షర్మిలకు మధ్య విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి దీని కారణం ఏమిటన్న సూటి ప్రశ్న షర్మిలను అడిగిన వాళ్ళు లేరు ఆమె చెప్పింది లేదు తన ఇంటర్వ్యూల్ని స్పైసీ ప్యాక్గా చేసే ఆర్కే తనకు మాత్రం పొసగని జగన్ను ఇరికెనబెట్టే అవకాశాన్ని వదిలిపెడతారని అనుకోలేం అయితే ఏ ప్రశ్నకు ఎంత సమాధానం చెప్పాలన్న కొలత విషయంలో షర్మిల ఆచితూచి ఉన్నట్లుగా కనిపిస్తోంది బాగానే రాటుదేలా అంటూ షర్మిలను ఉద్దేశించి ఆర్కే ఇచ్చిన కాంప్లిమెంట్ చూస్తే బోలెడనే ఆసక్తికర అంశాలు ఉన్నాయని చెప్పక తప్పదు తాను ఎవరి బాణాన్ని కాదని రాజన్న బిడ్డనంటూ షర్మిల చేసిన వ్యాఖ్య జగన్కు ఇబ్బందికరంగా మారుతుందన్న విషయంతో పాటు ఇరువురి మధ్య పోడ్చలేని అఘాధం ఉందన్న భావన కలగక మానదు తెలంగాణలో సరైన ప్రత్యామ్నాయం లేదన్న మాటకు రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉందని ఎప్పుడు కావాలంటే అప్పుడు కేసీఆర్ ఆయన పిలక కాదు మెడ తీసేయగలరన్న షర్మిల వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సరైన ప్రత్యామ్నాయం లేని కారణంగానే తెలంగాణలో కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారంటూ షర్మిల ఇస్తున్న కాన్ఫిడెంట్ మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ సామాన్యుల్లోనూ ఆసక్తికరంగా మారాయి మొత్తానికి టీజర్తోనే హాట్ హాట్గా మారిన ఈ ఇంటర్వ్యూ ఈ నెల ఇరవై తేదీ రాత్రి టెలికాస్ట్ కానుంది మొత్తంగా ఇంటర్వ్యూ రాజకీయ సంచలనాలకు కొదవ ఉండదన్నట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది